ಮಾತಾಡಿ ಕಾಲಿ ಆದ್ರೆ ಮಾಡಿ ఈ రోజు ఉదయం కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో ఎప్పుడు లేని విధంగా అగ్నిపతనే పతకాన్ని ఏర్పాటు చేసి అందులో 4 సంవత్సరాల వరకే ఉద్యోగం ఆ యొక్క శాఖలో అవకాశం కల్పించి మిగిలిన వయసు ఉన్నప్పటికీ తొలగించడం ఆ యొక్క ఉద్యోగం కూడా చేద్దామని చెప్పి నిరుద్యోగులందరూ కూడా దరఖాస్తు చేసుకొని ఆ యొక్క పరీక్షలకి హాజరై ఉత్తీర్ణులై అర్హత పొంది సుమారు 4-5 సంవత్సరాల నుంచి తిప్పడం వాళ్ళు ఇబ్బంది పట్టడం దృశ్యా వాళ్ళు నిరసన చెప్పడానికి అవకాశం కల్పించమని చెప్పడానికి మా యొక్క భృతి కల్పించడమని చెప్పడానికి ప్రజాస్వామ్య యుతంగా డెమోక్రసీలో ఆ యొక్క ఉద్యమంలో పాల్పంచుకుంటే ఈరోజు ఉదయము రాష్ట్ర పోలీసు కానీ రైల్వే పోలీసు కానీ ఏమాత్రం నివారించకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో రాక్షసుల లెక్క వెంటబడి కర్రలతో కొట్టడం కాల్చడం ఈ సందర్భంగా మన అబ్బాయి రాకేష్ గారు 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఆ ఉద్యమంలో నేను కూడా పాల్పంచుకోవాలి ఈ ఉద్యమం ద్వారా కొంతైనా అవకాశం దొరుకుతుంది అని చెప్పి పోవడం ఈ యొక్క సంఘటనలు బలి కావడం దురదృష్టకరం ఈ యొక్క పాలన పైన కానీ కింద కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రాక్షస పాలన నిరంకుశ పాలన జరుగుతూ ఉంది దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఏమంటా ఉన్నారంటే కేంద్రం రైల్వే వాళ్ళు పోలీసులే కాల్చి చంపినారని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు 2001 నుంచి 13 వరకు ఉద్యమంలో పాల్పంచుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాల ఆస్తుల ఆఫీసుల దగ్గర కానీ రైల్వే బంధువులు కానీ రైల్వే దగ్గర పోయినప్పుడు ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉండబడే ఆ యొక్క పోలీస్ యంత్రాంగం కొంత ఓపికతో ప్రివెంట్ చేసి ఆ యొక్క ఉద్యమాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కాపాడడం జరిగింది తప్ప 11-12 సంవత్సరాల కాలంలో కాల్చి చంపిన సందర్భం లేదు దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ చెప్పారు సుమారు 8 సంవత్సరాలు పూర్తయిపోయి 9 సంవత్సరాలు గడతా ఉన్నాయి అక్కడ ప్రధాని గారు మేక్ ఇన్ ఇండియా పరిశ్రమలు తయారు చేస్తున్న ఉపాధి కల్పిస్తామని అక్కడ చెప్పడం ఇక్కడ ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇక్కడ చెప్పడం ఎక్కడ కూడా లేదు ఈ నిరుద్యోగ సమస్య పెరిగిపోయి
ఇబ్బంది పడి ఆఫీసుల చుట్టూ ఏదైతే ఆ యొక్క పరీక్షల చుట్టూ తిరగడం తప్పితే ఎక్కడ కూడా కాలే. మేము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వారి కుటుంబానికి పేదలకి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి జీవనాధారానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.